Mafia. Wondo drug mafia. Wondo drug mafia. Wondo. No jagan, no drug. No ganja ee drugs vechala vidiga ee Jagan Mohan Reddy prabhutvam oka rakamga idi ayanaku teliyakunda ambutunnarani memaithe anukovatledu vaalla manushulu dwara idi oka vyaparam laaga chestunnaru kabatte memu dadapuga deeni meeda 2-2.5 samvatsaral nunchi fight chestunnam aa telugu tatvaryalo ee roju kuda ekkada kuda charyalu teeskovu ఏదన్నా పక్క రాష్ట్రాలు తీసుకోవాలి, తెలంగాణ వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే ఒరిసా వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే కేంద్రాలుగా ఎక్కడన్నా తారసు పడితే తీసుకోవాలి. కానీ ఈ రాష్ట్రంలో మీరు కేసులు కట్టరు, లేదా అనుకోకుండా చూస్తూ మాత్రం కేసులు కట్టి వదిలేస్తున్నారు. పక్కాగా మీ కార్యకర్తలు అమ్ముతున్నారు అనేది మాకైతే బలమైన నమ్మకం, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు దీన్ని ఈ గంజాయిని ఇంత చేతుగా రాష్ట్రంలో యువత ఈ విధంగానూ అటువంటి ఇబ్బందులు గురవుతుంటే, బానిసలు అవుతుంటే, ఉద్యోగాలు మానుకోని కూడా వీటికి విద్య మానుకొని ఉద్యోగాలు మానుకొని వీటికి బానిసలు అయ్యి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? దీనిలో మీకు భాగం ఉంది కాబట్టి మీరు చర్యలు తీసుకుంటే ఈ గంజాయిలో వచ్చేటటువంటి ఆదాయం తగ్గుద్ది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఒక ఆదాయం తగ్గుద్ది కాబట్టి మీరు చర్యలు తీసుకోవట్లేదు. దీని మీద ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మా తెలుగు యువత తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి తప్పిదం కాదు, కావాలని చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉద్యోగులను మీరు నిలువరించారు, మా విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేశారు, నిరుద్యోగ యువతను పెంచారు. ఈ గంజాయిని దానికి వీళ్ళందరూ కూడా బానిసలయ్యి ఈరోజు రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది. నీ పతనంతో ఈ గంజాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికైనా నువ్వు మేలుకొని గంజాయి మీద దృష్టి పెడితే బాగుంటుంది, లేకపోతే నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు జగన్మోహన్ రెడ్డి.